హిజ్బుల్లాకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటిదాకా అది కొడుతున్నటువంటి దెబ్బలతో పాటుగా వాస్తవంగా ఏకంగా ఇజ్రా హిజ్బుల్లాకి సంబంధించిన చీఫ్ ఆ తర్వాత నలుగురు పోయినా తమ నాయకత్వానికి ఏమి డోకా లేదు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మళ్ళీ తాజాగా ఇజ్రాయల్ మీద విరుచుకుపడ్డారు వరుస దాడులు చేశారు లెబనాన్ సరిహద్దు ప్రాంతాలను ఇజ్రాయల్ పౌరులను ఖాళీ చేయించాలనేది ఆ సంస్థ లక్ష్యంగా ఉంది అందుకు అనుగుణంగా వరుస రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించింది మరోపు దక్షిణ లెబనానికి మరికొన్ని బలగాలు పంపింది ఇజ్రాయెల్ సైన్యం తాము జరిపిన దాడులో హెజ్బుల్లా సీనియర్ కమాండర్ హతమైనట్టు కూడా చెప్పింది ఇజ్రాయల్ని హైఫా దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బుల్లా డజన్ల కొద్ది ర్యాకెట్లను ప్రయోగించింది హెజ్బుల్లా నూట డెబ్బై ర్యాకెట్లను ప్రయోగించినట్టు ఇజ్రాయల్ చెప్పింది సోమవారం జరిపిన దాడులో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయ కమాండర్ సొహాయిల్ హుస్సేని హతమైనట్టు ఇజ్రాయల్ మంగళవారం ప్రకటించింది హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం అధిపతిని ఐడిఎఫ్ మరోవైపున హతమార్చింది అలాగే ఈ శనివర్ బతుకున్నాడు అన్నటువంటిది ఇప్పుడు అందుకని ప్రచారంలోకి తీసుకొస్తుంది హమాస్